నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ. టీడీపీపై ముస్లిం మైనార్టీలకు నమ్మకం ఉంది, సీఎం చంద్రబాబు నాయుడు. సంస్థాగత ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్న టీడీపీ. పార్లమెంట్ అబ్జర్వ్డ్ మెంబర్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్. నగరంలో నెలకొన్న నీటి సమస్యపై ఉద్యమిస్తాం, వైసీపీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధమవుతుందని పార్లమెంట్ అబ్జర్వర్డ్ మెంబర్ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామ మండలి స్థాయి నుండి ప్రతి ఒక్కరిని సమన్వయపరుస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. 70 లక్షల సభ్యత్వం కలిగి ఉన్న టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో పార్టీని ముందు ఉంచడానికి కృషి చేస్తున్నామని, ఒక ఎన్నికల అధికారం నియమించుకుని అందరి సమన్వయ సహకారంతో పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని ప్రతిపక్షంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దానికి ట్రైనింగ్ సెంటర్ నల్లజర్లకు కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి ఇప్పుడు వచ్చాను. సంతోషం మీ అందరినీ కలుసుకోవటం. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఒక ఎన్నికల అధికారులు నియమించి దాని ద్వారా గ్రామ వార్డు కమిటీలని నియామకాలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ ఎన్నికల 70 లక్షల సభ్యత్వాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో వివిధ శ్రేణుల్లో జరిగేటువంటి ఎంపిక అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పని, పదవులు ఆశించేవారు లేదంటే ఆ బాధ్యతలు స్వీకరించేవారు ఎవరైనా కానీ వారు సమర్థవంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా ఎన్నికల అధికారులకి శిక్షణ ఇచ్చి దాని ద్వారా అందరినీ కూడా సమన్వయం చేయమని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే వివిధ పార్టీ అతి పెద్ద రాజకీయ పార్టీ ఏకైక ఈ దేశంలో బలమైనటువంటి రాజకీయంగా ప్రాంతీయ పార్టీ, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండటం వల్ల చాలా మంది ప్రతిభావంతులు, సీనియర్లు, ఉత్సాహవంతులు ఉన్నటువంటి ఈ పార్టీలో వివిధ రకాల హోదాల కోసం, బాధ్యతల కోసం ఆశించేటప్పుడు వారి మధ్య ఉన్నటువంటి పోటీని ప్రతి కార్యకర్త పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బాధ్యతతో గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మాచెల్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కొమారెడ్డి చలమారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మాచెల్ల టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలోని 72 గ్రామాలలో కమిటీలు వేస్తున్నామని తెలిపారు. అనుపు ఎత్తిపోతల పథకాలు కూడా త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మాచెల్ల నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్పర్సన్ నెల్లూరి మంగమ్మ, పార్వతయ్య పుల్లారెడ్డి, బృంగారమణ, జడ్పీటీసీ రామాంజనేయరెడ్డి, షేక్ అబ్దుల్ జలీల్ మరియు పలువురు ప్రసంగించారు. మాచెల్ల నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు కొమారెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాచెల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాచెల్ల నియోజకవర్గంలో కూడా కమిటీలు చేయటం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా అన్ని కమిటీలని ప్రస్తుతం గ్రామస్థాయి కమిటీలు వేయటం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామం నుంచి కూడా అన్ని కమిటీలు వేయటానికి గ్రామంలో ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ తీసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్కరు కూడా గ్రామ కమిటీల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అట్లానే మొత్తం 72 గ్రామాల్లో కూడా అన్ని కమిటీలను పూర్తి చేయడం జరుగుతూ ఉంది. మార్చిలో మండల కమిటీలు కూడా చేయడానికి కూడా అన్ని సంబంధం జరుగుతూ ఉంది. ఈరోజు కమిటీలు అన్నింటిని కూడా ఉత్సాహంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రామ కమిటీ కార్యక్రమాలు అన్నీ పూర్తవుతూ ఉన్నాయి. గ్రామంలో అభివృద్ధికి ఈరోజు ప్రతి ఒక్కసారి కూడా సాగునీటి సమస్యపై దాదాపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి మాట్లాడటం కూడా జరిగింది.
ఈ ప్రాంతంలో ఉన్న నీటి సమస్యలు అన్నిటిని కానీ, నీటి సమస్య కానీ, రోడ్ల సమస్యలు కానీ, అలానే ఏ కార్యక్రమం ఏ సమస్యలు ఉన్నా కూడా వాటన్నింటినీ పేపర్ ద్వారా ఇవ్వమంటం జరిగింది. అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అనుపు ఎత్తుపోతల పథకం కూడా మొత్తం చివరి దశకి వచ్చింది. తప్పకుండా నీళ్లు సహకరించి 512 అడుగులు పైన వాటర్ కనుక ఉండుంటే ఈ నెలాఖరులోపు గౌరవ ముఖ్యమంత్రి చేతులను చేతుల మీదుగా ఓపెన్ చేసి మాచర్ల మండల ప్రజలకు అంకితం చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. తప్పకుండా నీటి లెవెల్ సరిగ్గా ఉంటే ఓపెన్ చేస్తానికి కూడా అన్ని విధాలుగా సహకారాలు అందిస్తూ అధికారులకు కూడా కొద్ది కొద్ది పనులుంటే కూడా చేయమని సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా చెరువాకు లిఫ్ట్ నగరంలో నెలకొన్న నీటి సమస్యపై వైసీపీ నగర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంగా ప్రకటించిన గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు స్పందించాలని ఆయన కోరారు. నీటి సమస్య టీడీపీ అంతర్గత వ్యవహారం కాదని, ప్రజా సమస్య కాబట్టి పూర్తి వివరాలు వారికి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. 460 కోట్లతో ఆర్భాటంగా శంకుస్థాపన చేసిన పనులు ఇప్పటిలో పూర్తయ్యేలా లేవని అన్నారు. మున్సిపల్ అధికారులు తమ వలన కానప్పుడు సీనియర్ అధికారులను అడిగి తెలుసుకోవాలని ఆయన తెలిపారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటిపారుదల పైపుల సామర్థ్యం పెంచలేదని ఆయన అన్నారు. నీటి సమస్యపై అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు. భావితరాలపై ప్రభావం చూపే ఈ సమస్య పరిష్కరించకపోతే వైసీపీ ఉద్యమిస్తుందని లేళ్ల ఆపిరెడ్డి హెచ్చరించారు. అసలు ఏ విధంగా గుంటూరు నగరానికి 24 గంటల పాటు తాగడానికి నీళ్లు ఇస్తారు? ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే అధికారులకేమో చిత్తశుద్ధి లేదు, ప్రజాపతులకేమో పర్యవేక్షణ లేదు. ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించడం తప్ప దీనికి సంబంధించి ఏమాత్రం కూడా 460 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి నీటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే రేపు నేను అనుకుంటా ఉన్నా 31 మార్చి వరకు కూడా ఈ పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ అధికారులు, రిటైర్ అయినటువంటి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ అధికారులు బిత్తరపోతూ ఉన్నారు. గుంటూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ల సామర్థ్యం చూసి నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా మీకు తెలియకపోతే, మీకు చేత కాకపోతే తెలిసిన ఇంజనీర్లతోనో రిటైర్డ్ ఇంజనీర్లతోనో సమావేశం పెట్టి గుంటూరు నగరానికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలా? ఇదేదో తెలుగుదేశానికి అంతర్గతమైనటువంటి విషయం కాదు. ఇది గుంటూరు నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర రాజధానిగా గుంటూరు నగరం ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తాగేదానికి నీరు అందించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే మార్గాలు నేను చెప్తా ఉన్నా, మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. మేము రాజకీయ కోణంలో మాట్లాడతలా, రాజకీయాల కోసం దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకోవటలా. సమావేశాలు సమీక్షలు పెట్టమని అడుగుతా ఉన్నాం, అధికారులతో సమీక్షలు పెట్టమని అడుగుతా ఉన్నాం. అసలు వాటర్ ఏ విధంగా మీరు అందించగలుగుతారో ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా బాధ్యత మీ పైన ఉన్నదన్న విషయం కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. అసలు ఆశ్చర్యం ఏంటంటే నెహ్రూ నుంచి టూటానికి వాటర్ వచ్చే పైప్ లైన్లు సామర్థ్యం పెంచాల, పంపింగ్ మిషన్లు మాత్రం సామర్థ్యం పెంచేశారు. అసలు ఆశ్చర్యం. పంపింగ్ మిషన్లో ఎవరో చెప్తా ఉన్నారు, ఒక పెద్ద ఇంజనీర్ చెప్తా ఉన్నారు పంపింగ్ మిషన్లో కమిషన్లు వస్తాయట. అసలు ఏంటి పరిపాలన అడుగుతా ఉన్నా, అసలు ఏ దిశకి తీసుకెళ్ళాలని మీరు ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఒక చరిత్ర కలిగినటువంటి గుంటూరు ఇది. ఈ మధ్యకాలంలో కమిషనర్ గారు చెప్పారంట 2 సంవత్సరాల దాకా ఎటువంటి అంచనాలు కూడా తయారు చేయవద్దని చెప్పి పనులకు సంబంధించి. ఒకసారి డ్రైనేజ్ కోసం తవ్వుతారు, మరోసారి పైప్ లైన్ల కోసం తవ్వుతారు, తవ్వినటువంటి గోతులు పొడతారు. ఏంటి అసలు ఏ పక్క పోతా ఉంది? నేను అధికారుల్ని సూటిగా అడుగుతా ఉన్నా, ఇది గుంటూరు నగరానికి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు చిత్తశుద్ధితో ఆలోచన చేయాలా, చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేయాలా? మీకు అవగాహన లేకపోతే అవగాహన కలిగినటువంటి పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేయండి. అంతే తప్ప ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు,
మేము శంకుస్థాపన అయిపోయింది, ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేస్తాం అనే రీతిలో ముందుకు సాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధం కాలేదు. ప్రజల పక్షాన భవిష్యత్ తరాల కోసం గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా తాగేదానికి నీళ్ళిచ్చేదానికి, వాడుకునేదానికి నీళ్ళిచ్చేదానికి, దీనిపైన ప్రత్యక్ష పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కమిషనర్ గారు కూడా కలుస్తాం, విషయాలు మొత్తం కూడా డిస్కస్ చేసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మార్పు రాబోతే ఉద్యమించడం ఖాయం. ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విలేకరుల సంఘం అధ్యక్షులు హరి మాట్లాడుతూ, రైల్వే జోన్ ఆంధ్రకు కేటాయిస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేకపోయారని ప్రశ్నించారు. ఈ అంశంపై రైల్వే శాఖపై అవగాహన ఉన్న వారితో ఇంకా పలు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని అన్నారు. మన దేశంలో ఉన్న 17 రైల్వే జోన్లలో 14 జోన్లు రాజధానిలోనూ రాజధాని ప్రాంతాల్లోనూ ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని అన్నారు. విభజన చట్టంలో ఆంధ్రకు రైల్వే జోన్ అని పొందుపరిచారని, ప్రత్యేకంగా విశాఖకు అని పొందుపరచలేదని ఆయన వివరించారు. సమావేశంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. ఖచ్చితంగా చట్టంలో పెట్టినప్పటికీ ఇంతవరకు ఎందుకు సాకారం చేయలేకపోతుంది, నిజమిద్దంగా ఎందుకు దీని మీద సమాధానం చెప్పలేకపోతుంది అని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా దీంట్లో వాస్తవాలు కన్నా అవాస్తవాలు రైల్వే జోన్ మీద ఒక సరైన అవగాహన కల్పించకుండా విశాఖ జోన్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ మరి కేంద్ర ప్రభుత్వానికి మనం యునైటెడ్గా ఫైట్ చేస్తాము ఆంధ్రప్రదేశము అన్న మెసేజ్ అన్న సందేశం ఇవ్వకుండా ఉండడం ఒక ప్రధానమైన కారణం అని నేను అనుకుంటున్నాను. మనకి 17 రైల్వే జోన్లు ఉన్నాయి భారతదేశంలో. 17 రైల్వే జోన్లో మొన్న ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, అసలు క్రైటీరియా ఏంటండి రైల్వే జోన్ ఫార్మేషన్? నాకు తెలిసి తెలిసిన క్రైటీరియా పొలిటికల్ రాజకీయ సంకల్పం సపోర్టెడ్ బై ఎక్స్పర్ట్ డెసిషన్. ఎక్స్పర్ట్ డెసిషన్ ఈ రెండు క్లబ్ అయినవే ఇన్నే 17 రైల్వే జోన్లు ఏర్పాటైన పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కొన్ని ప్రత్యేక హోదా మాదిరి కొన్ని గైడ్ లైన్స్ ఉండి ఈ గైడ్ లైన్స్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకి ఉన్న 17 రైల్వే జోన్లో 7 రైల్వే జోన్లు కేవలం 3 డివిజన్లతో ఉన్నాయి. 17 రైల్వే జోన్లలో 3 జోన్లు తప్పితే 14 జోన్లు ఆయా రాజధానుల్లోనూ రాజధాని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఇంకా మన విషయానికి వస్తే విశాఖ జోన్ విశాఖ జోన్ మన ముఖ్యమంత్రి గారు కూడా స్పెసిఫిక్గా మర్చిపోకుండా విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తే మన తగ్గదు. విచిత్రమైన పరిస్థితి ఆంధ్రదేశంలో ఏముందంటే బెంగళూరు ఉంది, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ ఉంది, మద్రాసు ఉంది, కలకత్తా ఉంది, ఇన్ని మహానగరాలు ఉన్నాయి. ఆ మహానగరాలు ఆయా రాష్ట్ర ప్రజలకి ఒక ప్రైడ్గా వాళ్ళ గ్రోత్ సెంటర్స్గా భావిస్తారు. అది మనది కాదని ఎవరు భావించరు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుల ఆస్తుల పరిరక్షణ మంత్రులతో నియమించిన కమిటీ ఎక్కడా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం అరండలపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చార్వాక మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వాలు తమను ఓటు బ్యాంకుల్లా వాడుకుంటూ తమని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా క్రైస్తవుల ఆస్తులకు చట్టబద్దత కల్పించి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 3 మంత్రులతో కూడినటువంటి క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 1 సంవత్సరం అవుతుంది ఆ కమిటీ వేసి. రాష్ట్రంలో ఎక్కడ కూడా కమిటీ తిరిగి క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కొరకు మాట్లాడిన సందర్భమే లేదు. మరి ఆ కమిటీ ఎక్కడుందని మేము అడుగుతా ఉన్నాం మీ ద్వారాగా. అయ్యన్న పాత్రులు గారు, అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అదే మాదిరిగా రావుల కిషోర్ బాబు గారు, 3 ఉన్నారు. 3 కూడా ఎక్కడ కూడా క్రైస్తవ ఆస్తుల గురించి మాట్లాడే సందర్భం లేదు. కారణాలు ఏమైతే ఉన్నాయంటే అధికార పార్టీకి చెందిన వారి చేతుల్లోనే క్రైస్తవ ఆస్తులు ఎక్కువనే అనేటువంటి భయంతో ఆ కమిటీ విచారణ చేయట్లేదు. ఒకవేళ అలా కాకపోతే తక్షణమే ఆ కమిటీ విచారణ చేసి ఎవరి చేతిలో ఉన్న ఎంత గొప్పవారి చేతిలో ఉన్న ఆ ఆస్తులను తక్షణం విడిపించి క్రైస్తవ మనోభావాన్ని కాపాడాలని, క్రైస్తవ ఆస్తులను రక్షించాలని, మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి ఆ ఉన్న కొద్ది గొప్ప ఆస్తులు కూడా లేకుండా చేయడం అనే దుర్మార్గ చర్యని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవులు కూడా మానవులు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మానవ హక్కులు కూడా క్రైస్తవ హక్కులు కూడా ఒకటేనటువంటి విషయాన్ని గుర్తించాలి.
అంత గొప్ప హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వేసిన కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవుల ఆస్తులను కాపాడాలని మీరు క్రైస్తవ ఓట్లు అయితే మీకు కావాలి, క్రైస్తవ జనాభా అయితే మీకు కావాలి. క్రిస్మస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ముజల్మే చేసి చేతులేసి ఈ చర్చిని మేమే కాపాడుతాం, ఈ సంస్థను మేమే కాపాడుతామని మాత్రం మీరు ప్రమాణాలు చేస్తారు క్రిస్మస్ టైంలో. మరి వాళ్ళ ఆస్తులు ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఎమ్మెల్యేల చేతుల్లో, ఎంపీల చేతుల్లో బినామీలుగా క్రైస్తవ ఆస్తులు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నాయి. కోస్తా జిల్లాలో, సర్కార్ జిల్లాలో, కోస్తా జిల్లాలో క్రైస్తవ ఆస్తులు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. తక్షణమే వాటిని విడిపించి క్రైస్తవ ఆస్తులకు చట్టబద్ధత కల్పించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విధి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందనే అంశంపై మాదిగ ఉద్యోగ సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురికిపూడి దేవపాల్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఉపకార వేతన పరిమితి ఎత్తివేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తమకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఆయన పలు సూచనలు చేశారు. అభివృద్ధి కోసం రూపొందించబడిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం 2013 ఏదైతే ఉందో ఆ చట్టం అమల్లోకి వచ్చి మరి 3 సంవత్సరాలు దాటిపోయింది. కానీ చట్టం రాకముందు ఎటువంటి పరిస్థితి ఉందో, చట్టం వచ్చిన తర్వాత పరిస్థితికి పెద్దగా మార్పులు కనపడలేదు. బడ్జెట్ కేటాయింపులు మరి పెరిగినట్టు లెక్కలు ప్రభుత్వం చూపిస్తూ ఉంది. కానీ వాటి వల్ల ఎంతమంది అభివృద్ధి చెందారు, మరి ఎంతమంది మరి ఎన్ని గ్రామాలు బాగుపడ్డాయి అనేది మరి ఇప్పటివరకు కూడా అర్థం కాని పరిస్థితి. మరి చట్టంలో ఉన్న ఏదైతే ప్రధాన అంశాలు, ఒకటి ప్రతి ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా మరి తాము ప్రజలకు అందించే సర్వీసెస్లో ఎస్సీ ఎస్టీలకి మిగిలిన వాళ్ళకు ఉన్న మధ్య గ్యాప్ని అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మరి ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ఆ కార్యక్రమాలను అమలు చేయడానికి బడ్జెట్ కేటాయింపులు అడగాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ పరిస్థితి అమలు జరగట్లేదు. అట్లాగే మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సప్లాన్ కింద ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా అన్నిటి మీద కూడా కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా సోషల్ ఆడిట్ నిర్వహించాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కానీ అది కూడా ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా సోషల్ ఆడిట్ జరగలేదు. అదేవిధంగా మరి ట్రాన్స్పరెన్సీ అని ఒక చాప్టర్ ఉంది దీనిలో. దాని ప్రకారం ఈ సప్లాన్ కింద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎప్పుడు ఖర్చు పెట్టారు, ఈ ఫుల్ డీటెయిల్స్ తోటి వెబ్ పోర్టల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కానీ ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. మరి కాబట్టి మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో నుంచి ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తున్న వివిధ సంఘాలు, సంస్థలు అన్నీ కూడా మరి ఈరోజు ఇక్కడ. తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి చేపడుతున్న పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీ పట్ల నమ్మకంతో పార్టీలోకి చేరుతున్న ముస్లిం మైనార్టీ సోదరులకు, వారి అనుయాయులకు అభినందనలు తెలుపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ జానీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీలు ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. జానీతో సహా 100 మందికి పైగా అనుచరులకు పార్టీ కండువా కప్పి టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ జానీ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇప్పటికే ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వారికి అందేలా చిత్తశుద్దితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, రాష్ట టీడీపీ అధ్యకుడు కళా వెంకట్రావు, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే పి శ్రావణ్ కుమార్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎల్వీఆర్కే ప్రసాద్, హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి ఎం గిరి, మైనార్టీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ ఎండీ హిదాయతుల్లా, మాజీ ఎమ్మెల్యే షరీఫ్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణం, జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చేనేత మహాగర్జన ఈ నెల 20వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగగ్గల గ్రౌండ్స్ లో జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. తమది ప్రభుత్వంపై పోరాటం కాదని, తమ హక్కులు కాపాడుకోవడానికే పార్టీలకు అతీతంగా సభ 18 తెలిపారు. 18 ఉపకులాలకు న్యాయం చేయాలనేదే తమ ఉద్దేశమని, సమయాభావం వల్ల సమాచారం అందించలేకపోయామని, చేనేతకు సంబంధించిన వారందరూ సభకు హాజరై తమ బాధలను తెలియజేసుకునేందుకు ఏర్పాటు చేశామే తప్ప మరొక దానికోసం కాదని వారు తెలిపారు. ఐక్యంగా సమస్యలు పరిష్కారం చేసుకునే పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పరచుకోవడం తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
చేనేత గర్జన చేనేత సత్యాగ్రహంగా పేరు మార్పు చేసినట్లు తెలియజేశారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తారని వారు తెలియజేస్తున్నారు. సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని, ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని వారు తెలియజేశారు. కార్యక్రమంలో ఉన్న జగ్గారపు శ్రీనివాసరావు, చిల్లపల్లి మోహన్ రావు, జగ్గారపు రాము, చిల్లపల్లి శ్రీనివాసరావు సభ ఏర్పాట్లు పరిశీలించి మీడియాకు వివరించారు. పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యాన చేనేత సత్యాగ్రహం, అలాగే పద్మశాలి గర్జన అనే పదాన్ని చేనేత గర్జనగా, పద్మశాలి సాధికార సంఘం ఆధ్వర్యాన చేనేత గర్జనగా మార్పులు చేస్తుంది జరుగుతుందండి. ఈరోజే మా కమిటీ అంతా కూడా నిర్ణయాలు తీసుకున్నాం. చేనేత అనుబంధ కులాలందరూ కూడా ఇది ఒక చేనేత కార్యక్రమం, అందరూ కూడా ఐక్యతగా వంతు బాధ్యతగా రాష్ట్రంలో అన్ని మూలల నుంచి కూడా మా యొక్క 18 కులాలు పద్మశాలి, దేవాంగ, పట్టుశాలి, తొగట వీరక్షత్రియ, జాండ్ర, స్వకులశాలి, కర్ణ భక్తులు, కలికాల భక్తులు, కోనపులి, కైకోల, నీలకంఠ, నిశ్శాలి, కూర్ణశాలి, కుర్మశిట్టుశాలి, పట్నారులు, సాధన సూదులు, పంచిమాల, పగడరాజులు, ఇవన్నీ ఈ యొక్క 18 కులాల చేనేత వృత్తిలో ఉన్న మరియు ఈ యొక్క చేనేత కుల సభ్యులు అందరూ కూడా ఈ యొక్క చేనేత సత్యాగ్రహాన్ని, చేనేత గర్జన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ యాంటీగా చేయట్లేదండి. ఈ యొక్క సత్యాగ్రహం అనేది మౌనంగా కూర్చొని జాతీయ జెండాతో మా యొక్క దేశభక్తిని గమనించుకొని మేము శాంతియుతంగా మౌనంగా కూర్చొనే సత్యాగ్రహం. మాట్లాడడానికి సత్యాగ్రహం మీద కుదరదు కాబట్టి పక్కన చేనేత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చేనేత కార్మికులందరూ కూడా వారి యొక్క సమస్యలపై పోరాడటానికి రోడ్డుకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గత ప్రభుత్వాలు అవ్వచ్చు, ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వాలు అవ్వచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేక ఈ బక్క చిక్కిన బతుకుల్ని అట్లానే నెట్టేస్తూ ఉన్నారు. మరి ఈ రోజునైనా సరే ఈ యొక్క చేనేత కుటుంబాలు అందరూ కూడా ఈ సత్యాగ్రహానికి పాల్గొంటూ అట్లానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తూ దీనికి ముఖ్య అంబాసిడర్గా వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా 2.5 సంవత్సరాల క్రితం ధర్మవరంలో ఇట్లానే ఒక 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా ఏ ప్రభుత్వం స్పందించలేదు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళందరికీ ఆర్థికంగా కానివ్వండి చేయితనిస్తూ వాళ్ళందరినీ గడప గడపకు వెళ్ళి విమర్శించి రావడం కూడా జరిగింది. మరి అట్లానే నాయకులందరూ ఇప్పుడు ఉన్న పరిపాలిస్తున్న అంటే దీని మీద మేము సత్యాగ్రహం అంటే విమర్శం చేయటం కాదు. ఆల్రెడీ ఆయన కొన్ని హామీలు ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్ల మూల నిధిస్తా ఉన్నారు, 1000 కోట్ల బడ్జెట్ అన్నారు, దాంట్లో 42 కోట్లు మాత్రమే పెడతాం జరిగింది. మరి ఎన్ని ఎవరు అడగాలి రోడ్డు మీదకి ఎక్కి? ఈ చేనేత కార్మికులంతా కూడా కార్మికుల్లాగా బక్క చిక్కిన వాళ్ళు, ఈ జీవనం ఆ రోజు రికార్డు తెగంటే ఒక్కడి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఎన్నిటికీ ఏదో ఒకటి చేయాలని చెప్పి మరి మూర్తి గారు, జగ్గారపు శ్రీనివాసరావు గారు, చిల్లపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళంతా ముందుకొచ్చి మరి ఈ వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. చేసి దీని మీద అందరినీ అన్ని కులాలను సమైక్యంగా చేసి ఒక పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చినందుకు ముందుగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చూస్తూనే ఉన్నారు గత కొద్ది రోజులుగా ఇక్కడ కార్యక్రమాన్ని గురించి మేము పర్మిషన్. వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో దోషులను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కాపాడుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మండిపడ్డారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోహిత్ ఆత్మహత్య కేసును పరిశీలిస్తే విశ్వవిద్యాలయంలో ఎదురైన అవమానాల కారణంగా మరణించాడని తెలుస్తుందని ఆయన అన్నారు. దళితుడైన వేముల రోహిత్ కులాన్ని 15 రోజుల్లోగా అతని తల్లి నిరూపణ చేసుకోవాలంటూ ఇచ్చిన ఆర్డర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. దాన్ని మనం చూసే క్రమంలో ఏ సంబంధం లేకుండా కేంద్ర మంత్రులుగా ఉన్న బండ దత్తాత్రేయతేమి, మానవ శాఖ మంత్రి స్మృతివీరాణి ఆనాడు ఆమెతేమి, వీళ్ళందరి యొక్క పరిస్థితుల వల్లే వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ క్రమంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం నమోదైంది. దాని ప్రకారంగా ప్రభుత్వం శిక్షించాల్సింది పోయి ఈరోజు ఆ యొక్క ముద్దాయిలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బండ దత్తాత్రేయ, స్మృతివీరాణి, వీసీ అప్పారావు, అక్కడ కాలేజీలో ఉన్నటువంటి ఏబీపీ విద్యార్థులని కాపాడటం కోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం విధానాలు అవలంబిస్తూ ఉంది. ఆ క్రమంలోనే ముందుగా వేముల రోహిత్ దళితులు అని చెప్పి జాతీయ ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ యొక్క కేసును తప్పించుకోవడం కోసం, ఆ యొక్క ముద్దాయిని కాపాడటం కోసం అతను ఎస్సీ కాదని చెప్పి బీసీ అని చెప్పి ఇవ్వటం అనేది దుర్మార్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రకంగా ఏదైతే ఇచ్చినటువంటి నోటీసు వేముల రాధిక గారిని మీరు ఎస్సీ అని చెప్పి
నిరూపించుకోమని చెప్పి 15 రోజుల్లో గడువు ఇవ్వటం అనేది దుర్మార్గ విషయం. ఒక రకంగా మనువాద కుట్ర అనేది ఈరోజు దీంట్లో బాగా ఉందని చెప్పి అర్థమవుతా ఉంది. కేవలం బండారు దత్తాత్రేయుని, స్మృతివరాన్ని, వీసీ అప్పారావుని, ఏబీపీ కార్యకర్తలని, అక్కడ నుండి ఎమ్మెల్సీని కాపాడటం కోసమే తప్ప ఇది మరి కాదని చెప్పి మేము కేవీపీఎస్కి అభిప్రాయపడతా ఉన్నాం. అందుకోసంగా దీని మీద చర్య తీసుకోమని చెప్పి ఆ యొక్క ఇచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెనక్కి తీసుకోవటమే కాదు, ఏదైతే వేముల రోజు దళితులు చెప్పి మేము గర్వంగా చెప్పుకున్నాం. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళకి తల్లి కానీ తండ్రి కానీ ఏ కులమే పెట్టుకోవచ్చు చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. సంబంధించి హైకోర్టు సంబంధించి తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పరిమితం చేసుకొని ఈరోజు మనం ఉదాహరణ కోసం వేముల రోజు దళితులు చెప్పి మేము బల్లగుతామను ఆ దాని ప్రకారం శిక్షించమని చెప్పి కొట్టా ఉన్నాం. కృష్ణా జిల్లా నందిగామలో భాస్కర ఎలక్ట్రికల్ షాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడిన మంటల వలన లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ గూడ్స్ దగ్ధమయ్యాయి. పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉపాల రాంప్రసాద్కు చెందిన మద్యం దుకాణాలను సీజ్ చేశారు. తమ దుకాణాలను అకారణంగా సీజ్ చేశారంటూ రాంప్రసాద్ అతని అనుచర వర్గం ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టారు. హాస్పిటల్లో ఉన్నారు ఎవరు పెట్టారు షాపులు మూసే అత్యాధ్ర పోతారు షాపులు మూసేశారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.